ఈరోజు ఈ ప్రభుత్వం రాజన్న రాజ్యం అని చెప్పేసి తర్వాత రైతులు ఒక ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతుల్ని నట్టంటే ముంచే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ యొక్క వైజాగ్ సిటీ ప్రభుత్వం. ఈరోజు ప్రజల పక్షాన మేము ఎన్నుకున్నాం, మాకు 151 సీట్లు వచ్చినాయని చెప్పేసి గతనెక్కిన ఈ యొక్క పాలకులు ఈరోజు రైతాంగాన్ని కూలీ చేసే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఈ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. రైతు పక్షాన్ని నిలబడతాం అంటూనే రైతులకు అడుగడుగున ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ప్రభుత్వం ఏదన్నదంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఎన్నుకున్నటువంటి నాయకులు కూడా ఈ రైతులకు కనీసం నీళ్ళు ఇస్తామని చెప్పేసి, మొన్నటి వరకు ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పేసి ఈరోజు నిధులు కేటాయించబట్టే కేటాయించలేదు. అదేవిధంగా ఈరోజు రైతుల్ని ఆదుకునేందుకు మొన్నటి వరకు ఉచిత విద్యుత్ అని చెప్పేసి 2004లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఆ రోజు తీసుకొని వస్తే ఈరోజు వాళ్ళ కొడుకు అదే విధంగా ఈరోజు ఆ ఫోటో పెట్టుకుని గెలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే రోజున ఆయన వసంతి రోజున ఈరోజు రైతాంగాన్ని పూర్తి చేసే పని చేశాడు. ఏంటంటే విద్యుత్ మీటర్లకు బిగించడం, తర్వాత దానికంటూ ఈయన సపరేట్ డబ్బులు ఇస్తామని చెప్పేసి, ఎలా అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ ఇస్తామని చెప్పేసి రాష్ట్రాన్ని మోసం చేస్తా ఉందో అదేవిధంగా ఈరోజు రైతాంగాన్ని మోసం చేయడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు. ఇక్కడ చూస్తే టమాటో మార్కెట్లో సిండికేట్ జరగబోతుందని పోయినసారి మనం పోరాడి మార్కెట్ని లోపల తీసుకుని వెళ్తే ఈరోజు అధికార పక్ష పార్టీ వాళ్ళు మరీ మరొకసారి సిండికేట్ ఏర్పడి రైతులను మోసం చేయడానికి ప్రేరేపిస్తున్న ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు లేకపోతే అధికార పార్టీ నాయకులు నిమ్మకి నీరెత్తినట్టు రైతుల పక్షాన లేకోకుండా ఈరోజు ఆ సిండికేట్ని ఎంకరేజ్ చేయడానికే వాళ్ళు ఉన్నారే తప్ప ఈరోజు రైతుల కోసం పోరాడడానికి అధికార పార్టీలో ఒక్క వ్యక్తి లేడని చెప్పేసి కూడా మనం తెలియజేసుకుంటాం. ఈరోజు రైతుల్ని మోసం చేస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏమో 3 బిల్లులు పాస్ చేసి రైతాంగాన్ని కూలీ చేస్తూ ఉంటే ఇక్కడేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఏమనంటే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తామంటూనే పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేయడం మనం అందరం చూసాం. ఇంత దగాదోరు ప్రభుత్వం, ఇంత మోసపూరితమైన నాయకుల్ని ఎక్కడ చూడలేదు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమనంటే మేము రైతు పక్షాన ఉంటా అంటూనే ఈరోజు ఆయన రైతు భరోసా కేంద్రాలని తర్వాత జనతా బజార్ అని చెప్పి చెప్పిన ఏ ఒక కాన్సెప్ట్ కూడా ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులకు ఏదైనా కూడా భిన్నంగా ఉండేది మనం అందరం గుర్తించవలసిన విషయం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ప్రజలు గుర్తించి వాళ్ళు చేసినటువంటి మోసాన్ని మనమందరం అరికట్టాల్సిన అవసరం ఉంది. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఈ యొక్క బిల్లుని కేంద్ర ప్రభుత్వం పెట్టిన 3 బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వ తీరుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు సేవ్ డెమోక్రసీ అని చెప్పేసి ఒక నినాదాన్ని మేము ఎత్తుకున్నాం. అదేవిధంగా రైతాంగాన్ని కాపాడాలని కూడా మీ అందరం మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క నియోజకవర్గంలో మరొకసారి టమోటా సిండికేట్ మార్కెట్ కింద జరిగితే ఇక్కడ తీవ్రంగా ఖండిస్తామని చెప్పేసి ఈరోజు మరొక రాష్ట్ర కమిషనర్ అయినటువంటి ప్రద్యుమ్న గారికి కూడా ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. టమాటో మార్కెట్ని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది, మన రైతులకు గిట్టుబాటు ధర అందించాల్సిన అవసరం ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఆదుకుంటారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రైతాంగాన్ని ఎల్లప్పుడు మేము కాపాడుతామని మరొకసారి తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం. జై హింద్ రైతాంగాన్ని రైతాంగాన్ని సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ ప్రభుత్వ వైఖరి ప్రభుత్వ వైఖరి ప్రభుత్వ వైఖరి సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ రైతాంగాన్ని రైతాంగాన్ని